హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్, నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెల్ల నియర్ బై బోడుపల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. అయితే ఈరోజు మీ ముందుకి హోండా అమేజ్ పెట్రోల్ కారు వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2016 8వ నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 2016 11వ నెల రిజిస్ట్రేషన్ అయింది. అంటే 2031 11వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ అండి. 87,000 కిలోమీటర్లు అయితే తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ రీడింగ్ అని మనకు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ మనం చూసే చూడండి, చాలా నీట్గా ఉంది వెహికల్ చూడండి. ఇది ఓల్డ్ వర్షన్ కాదు, ఇది లేటెస్ట్ వచ్చిన వర్షన్ అండి. ఇది హోండా అమేజ్ సెకండ్ వర్షన్లో వచ్చింది వెహికల్. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది చూడండి. ముందట టైర్లు వచ్చేసి ఒక 60-70% ఉన్నాయి. ఇది ఒక 80% ఉంది, 80%. ఇక 70 అనుకోండి, ఇది 70 అది 70% ఉన్నది. వెహికల్ యొక్క ఫ్రంట్ అద్దం ఒకటి మారింది, ఇది మారలే, ఇది ఒరిజినల్గా ఉంది, ఇది ఒరిజినల్, ఇది ఒరిజినల్. ఈ మూడు వెనకాలది కూడా ఒరిజినల్, అన్ని ఒరిజినల్ ఉన్నాయి మీదే అని. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది చూడండి, చాలా నీట్గా ఉంది. వెనుక టైర్ అయితే వాంటెడే ఉన్నాయి, వేసుకోవాలి. ఇంటీరియర్ ఒకటి, సీట్ కవర్లు ఒకటి వేసుకోవాలి బ్యాక్ సైడ్ది. ఫ్రంట్ బాగానే ఉంది, ఒక సీట్ కవర్లు వేసుకుంటే సెట్ అయిపోతుంది అన్న. డోర్లు కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి, ఎక్కడేం మారలేదు. హోండా అమేజ్ ఎస్ వేరియంట్ వచ్చేసి అద్దం కూడా ఒరిజినల్ ఉంది, డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది, టూల్ కిట్ మొత్తం ఉంది. ఎక్కడైతే రస్ట్ రాలేదు, నీట్గా ఉంది. ఈ టైర్ కూడా బాగానే ఉంది, ఒక 50% ఉంది ఈ టైరు. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది. డిక్కి వల్లే వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ పడిందిలే వదిలేసి. రెండు టైర్లు అయితే వాంటెడ్ వెనకాల, ఇదంతా ఒరిజినలే ఉంది. ఒక సీట్ కవర్లు ఒకటి వేసుకోవాలి, ఇది కూడా ఒరిజినల్ ఉంది. ఈ గ్లాస్ కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి. 4 పవర్ విండోస్, మిర్రర్ లాక్, సెంటర్ లాక్ ఉంది. ఎటు జెడ్ అంత ఒరిజినల్ ఉంది. డాష్ బోర్డు కూడా చూడండి, లేటెస్ట్ వర్షన్ వస్తుంది. ఇది 13లో వేరే వర్షన్ వస్తుంది. కంపెనీ యొక్క మ్యూజిక్ సిస్టమ్ ఉంది. రీడింగ్ కూడా చూడండి, 87,000 కిలోమీటర్లు. వెంటనే స్టార్ట్ అయిపోయింది, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది. ఓకే, ఏసీ అయితే చిల్డ్ చాలా చల్లగా వస్తుంది. వెహికల్ యొక్క ఇంజన్ బీటింగ్ చూడండి, చాలా సైలెంట్గా ఉంది ఇంజన్ అయితే. హోండా అంటేనే పెట్రోల్కు చాలా ఫేమస్, చాలా సైలెంట్గా ఉంది. బ్యాటరీ కూడా కొత్తదే ఉంది. ఆప్షన్స్ ఎక్కడ డిస్టర్బ్ కాదంతా ఒరిజినల్ ఉంది. బ్యానెట్ గినెట్ అంతా ఒక్క ఫ్రంట్ అద్దం ఒకటే మారింది, మిగతా అంతా ఒరిజినల్ ఉంది. ఇంజన్ మొత్తం చాలా సైలెంట్గా ఉంది. నా వెహికల్ మొత్తం రివ్యూ చేశారుగా, వెహికల్ అయితే ఇంజన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఒక సీట్ కవర్లు ఒక్కటే వేసుకుంటే సెట్ అయిపోతుంది. వెనక టైర్లు కొంచెం మీకు వేసుకుంటే సెట్ అయిపోతుంది. మిగతా అంతా ఏ టు జెడ్ నేను చెప్పినట్టే ఉంటుంది అన్న. కస్టమర్ అయితే 4,10,000గా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంట్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948-585-9291. థ్యాంక్ యూ సో మచ్.